సంవత్సరాలుగా కేంద్రంలో అధికారం ఉంటున్నటువంటి బీజేపీ మరి తెలంగాణకి ఏమిచ్చింది అనంటే గాడిది గుడ్డిచ్చింది అనేటటువంటిది సర్వసభ్య సమాజానికి జరుగుతున్నటువంటి వాస్తవాన్ని తెలియజేసేటటువంటిది కాస్త సింబాలిక్గా మేము చూపించడం జరిగింది. ప్రధానంగా ముఖ్యమంత్రి గారు గత 3-4 రోజుల నుంచి బీజేపీ చేస్తున్నటువంటి కుట్ర ఏదైతే రిజర్వేషన్స్ని తొలగించేటటువంటి కుట్రను చేస్తుందో దానికి ఒక చిన్న ఉదాహరణ లైవ్లో మీ అందరి ముఖంగా కూడా రాజ్యసభలో అడిగినటువంటి ప్రశ్నకి ప్రధానమంత్రి ఆఫీస్ ఇచ్చినటువంటి జవాబు ఏంటిది అంటే గత ఐదు సంవత్సరాలలో ఆల్ ఇండియా సర్వీసెస్లలో రిజర్వేషన్ల ద్వారా వచ్చినటువంటి అధికారుల అపాయింట్మెంట్స్ ఎన్ని అని అడిగినటువంటి దానికి నేను నంబర్ కూడా చెప్తా. అన్స్టార్డ్ క్వశ్చన్ నంబర్ 2686 టు బి ఆన్సర్డ్ ఆన్ 23 మార్చ్ 2023. ఇక్కడ 27% ఓబీసీలకి బీసీలకి రిజర్వేషన్ ఉంది, మరి ఎస్సీలకి 15% ఉంది, ఎస్టీలకి 7.5% ఉంది. కానీ జరిగినటువంటి అపాయింట్మెంట్స్లో వాళ్ళ వాటా అయినటువంటి శాతం కూడా రాకుండా రూపాయిలో ఆటన మాత్రమే వాళ్ళకి ఇప్పటివరకు వచ్చినటువంటి అపాయింట్మెంట్స్. కొన్ని చేదు నిజాలతోటి కాంగ్రెస్ పార్టీ ముందుకు వస్తుంది, మేమేదో ప్రజల్లో భయాందోళన కలిగించనీకే ఏదో ఢిల్లీలో కూడా కేసు పెట్టిందంట, తెలంగాణకు వచ్చి పోలీసు వాళ్ళంట, మరి సోషల్ మీడియా మాధ్యమాల్లో దీన్ని చెప్తున్నటువంటి వాళ్ళని చెప్పకుండానే పట్టుకపోతామని బీజేపీ వాడు ఇందాకనే ఒక పత్రికా ప్రకటన విడుదల చేసిండు. బీజేపీ అనేటటువంటి రిజర్వేషన్స్ మీద మేమేం స్టాండ్ తీసుకోలేదు, కానీ తెలంగాణలో ఇట్లా జరుగుతుందని దీని జవాబు చెప్పు ఫస్ట్. గత 5 సంవత్సరాల్లో జరిగినటువంటి రిక్రూట్మెంట్లలో రూపాయి పాలు రావాల్సినటువంటి బీసీలకైనా ఎస్సీలకైనా ఎస్టీలకైనా ఆటన పాలు రాజ్యాంగంగా కాపాడుకుంటామనేటటువంటి పేరు మీద ఎట్లా వచ్చింది దీని జవాబు చెప్పి రావాలి. ఇప్పుడు 400 సీట్లు కూడా ఎందుకు అడుగుతున్నారంటే ఆటన కొల్లగొడితే ఎవడు అడిగిన పాపన పోలేదు, రూపాయి కొల్లగొట్టినా కూడా ఎవడు అడగడేటటువంటి గుండె ధైర్యంతో ఈరోజు బీజేపీ వచ్చి పొంగనాలు కొడుతుంది. నిజంగా బీసీలకి ఎస్సీలకి ఎస్టీలకి ఇట న్యాయం చేయాలనేటటువంటి చిత్తశుద్ధి మీ ముఖాలకు ఉండుంటే ఈరోజు ఒక్క రేషన్ కార్డు ఇవ్వలే ఈ 10 సంవత్సరాలలో. దాంట్లో ఎక్కువ శాతం బీసీలు ఎస్సీలు ఎస్టీలే కదా ఉండేది. ఈరోజు పింఛన్ రూపాయి పెంచలే 15 ఏళ్ళలో, దానికి ఎక్కువ శాతం బీసీలు ఎస్సీలు ఎస్టీలే కదా ఉండేది. ఈరోజు నిరుద్యోగత 47 సంవత్సరాల వెనక్కి పోయిందంటే మరి ఆ నిరుద్యోగులలో ఎక్కువ శాతం ఉన్నది బీసీలు ఎస్సీలు ఎస్టీలే కదా. 2008లో మరి జాతీయ విద్యాసంస్థల్లో రిజర్వేషన్లు ఓబీసీలకు పెట్టినప్పుడు ఇదే వీడిదినెక్కినటువంటి ఆర్ఎస్ఎస్ బీజేపీ ముఠాలు ఈరోజు కులగణన చేయమని కాంగ్రెస్ పార్టీ అడుగుతుంటే దాన్ని దాటవేసి 400 సీట్లు ఇరి మేము రిజర్వేషన్స్ కాపాడుతామంటే ఎట్లా నమ్ముతారనుకుంటారు? వీళ్ళ యొక్క బోగస్ మాటల్ని క్షేత్రంలో ప్రతి గల్లీలోకి బీసీ ఎస్సీ ఎస్టీ బిడ్డలు రేపొద్దున బీజేపీ అధికారంలోకి ఎగిట వస్తే మన పునాదులను పెకిలించేటటువంటిది అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగాన్ని కొల్లగొట్టేటటువంటి కుట్ర చేస్తున్నందుకు దీన్ని ఎక్స్పోజ్ చేస్తూ అంతేకాదు 10 సంవత్సరాల బీజేపీ తెలంగాణ చూసినటువంటి చిన్న చూపుకి సింబాలిక్గా గాడిద గుడ్డును పెట్టి ఈరోజు ప్రజాక్షేత్రంలోకి కాంగ్రెస్ పార్టీ కార్యాచరణతో ముందుకు పోతా ఉంది.